ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు వాళ్ళు చేసే కొంచెం కొన్నిసార్లు నీచమైన రాజకీయం కనుక చూస్తే ఏం కర్మరా బాబు, నిజంగా ఇవన్నీ ఇటువంటి వాళ్ళందరి కమెంట్లు స్టేట్మెంట్లు చూడాల్సి రావడం. సో ప్రొఫెషన్ ప్రకారం తప్పదు కాబట్టి అని చెప్పి మనల్ని మనం సర్ది చెప్పుకోవాల్సి ఉంటుంది చాలాసార్లు. తాజాగా కూడా జూనియర్ ఇంటర్ అభిమాని అంట శ్యామ్ అనే ఒక కుర్రోడు చనిపోయారు బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆత్మహత్య చేసుకోవడం ఒక ఒక క్రిమినల్ యాక్టివిటీ లాగే చూడాలి నా వ్యూ పాయింట్. మీ మీ రీజన్స్ మీకు ఉండొచ్చు. చాలామంది అంటూ ఉంటారు ఆత్మహత్య చేసుకోవాలంటే ధైర్యం కావాలని, అంతకు మించిన పచ్చి బూతి ఇంకొకటి ఉండదు. అట్లంటే ఇంకొకరిని ప్రోత్సహించడమే, అంతకు మించిన పచ్చి బూతి ఇంకొకటి ఉండదు. పోనీయండి, చనిపోయారు ఆ గుర్రోడు అయిపోయారు. దాని చుట్టూ బాబోయి రాత్రి నుంచి పొద్దున్న నుంచి వైసీపీ వాళ్ళు చంపేశండి, ఏమన్నా రీజన్ అన్నా తగలడండి. ఇక ఆ వైసీపీ వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళే చంపేశారని చెప్పి ఒక పక్క జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఆ నాయకుల దగ్గర నుంచి ఆయన ఎవరు ఉన్నారు కదా ఏమంటారు, మొన్న నా ఎంపీ నందిగామ సురేష్ గారు ఇడియట్ సన్యాసి పనికిమాలినోడా మనిషివా పశువా ఏం తింటావు కడుపుకు నరుమై గుండెల మీద దంతా తంతే గుండెలు బయటకు వస్తాయని ఒక వ్యక్తిని తిట్టారు కదా పోలీస్ శెట్టి సత్యనారాయణ. ఆయన ఆయన దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ దీని మీద వరుస పెట్టి, ఇంకా ఢిల్లీలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఉన్నారా ఢిల్లీలో అమెరికా నుంచి తిరిగి వచ్చారు లేదు తెలియదు కానీ సరే ఆయన దగ్గర నుంచి వరుస పెట్టి ఇంకా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు, నారా లోకేష్ ట్వీట్ చేశారు, వరుస పెట్టి ఇంకొందరు సినిమా డైరెక్టర్లు అయితే ట్వీట్ చేశారు. కానీ వాళ్ళు రాజకీయపరమైన విమర్శలు చేయకపోయినా దీని వెనకలు ఏముందో పోలీసులు చూడాలి, మీడియా దీని మీద దృష్టి పెట్టండి అని చెప్పి దీని మీద మీడియా దృష్టి పెట్టండి బలమైన మీడియా అని చెప్పి వరుస పెట్టి ట్వీట్లు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. జూనియర్ ఇండియన్ ఫ్యాన్ అంట ఎవరో కుర్రాడని చెప్పి నేను పోతాను అడిగితే మొన్న విశ్వక్సేన్ దాస్ కథకి సినిమా అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఏమో జూనియర్ ఎన్టీఆర్ వస్తే సెక్యూరిటీని దాటుకుని ఇంట్లో పరిగెడితే వాళ్ళు దుబ్బేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఆపి మరీ దగ్గరకు పిలిపించి ఫోటో దిగినారట అతను ఇతనే అని చెప్పి. సరే చివరికి పోలీసు విచారణలు డాక్టర్ల రిపోర్ట్లో ఏం తెలియంది, స్వయాన కోనసీమ జిల్లా ఎస్పీ కోనసీమ అంబేద్కర్ జిల్లా ఎస్పీనే శ్రీధరే చెప్పిన దాని ప్రకారం ఏంటి, మొదట బ్లేడ్తో ఇట్లా కోసుకున్నారు ఇక్కడ, ఆ బ్లేడ్ కూడా జేబుల్లోనే ఉంది, ఆ తర్వాత మళ్ళీ చనిపోతాను లేదో లేకుండా నొప్పి మరో కారణమో ఫ్యాన్ అంటే సూసైడ్ ఊరేసుకున్నారు అని పోలీసుల విచారణలు ఇదే తేలింది, డాక్టర్ల రిపోర్ట్లు ఇదే తేలింది అని చెప్పారు. ప్రేమ వివాహంతో పాటు సారీ వివాహం కాదు ప్రేమతో పాటు చదువులో వెనకబడి ఉండడం కూడా ఒక కారణం కావచ్చు అని చెప్పి పోలీసుల విచారణలో తేలింది అని చెప్పి ఎస్పీనే ప్రకటించారు కారణం. అయిపోయారు, అరే కనీసం ఏడన్నా ఒక శవం కనిపిస్తే రాబందులన్నా ఇసి పెడతాయో లేదో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మాత్రం రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకు సంబంధించిన సొంత మీడియాలు వీళ్ళు మాత్రం వదిలిపెట్టారు రా బాబోయ్, ప్రతిదీ రాజకీయానికే ముడిపెట్టి ఏం కర్మరా సామి, నిజంగా ప్రతి దాన్ని రాజకీయానికి చుట్టూ వచ్చిపోయడమే పొద్దున రాత్రి నుంచి పొద్దున నుంచి వలస పెట్టి అబాబాబాబా. అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడానికి వేరే ఏ అంశాలే లేవా, ఇటువంటి వాటితోనే రాజకీయాలు చేయాలా, ఇటువంటి వాటితోనే వేరే వేరే ఏ అంశాలు పెండింగ్ లేవా, ఏమో రాయా బాబు అసలు వీళ్ళకే తెలియాలి.